సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి మార్గం సుగుమైంది ఆల్రెడీ రామమందిరంలోని మొత్తం నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ పూజకు సంబంధించి అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి ముప్పై రెండు సెకండ్లలోనే వెండి ఇటుకలను ప్రతిష్ఠించి భూమి పూజ చేయబోతున్నారు అది కూడా ఆగస్టు ఐదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల పదిహేను సెకండ్ల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నలభై ఏడు సెకండ్ల మధ్యలో దాదాపు ఈ ముప్పై రెండు సెకండ్లలోనే వెండి ఇటుకలతో భూమి పూజ చేయబోతున్నారు అయోధ్యలో మందిరానికి సంబంధించి అయితే దీని వెనక ఈ భూమి పూజ వెనక ఇప్పుడు ఎన్ని వివాదాలు తెర వస్తున్నాయి ఎన్ని అడ్డంకులు ఈ భూమి పూజను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం అందులో కొన్నింటిని మనం పరిశీలిస్తే కనుక అంటే ఇది పూర్తిగా మొదటి పాయింట్ ఇది పూర్తిగా మతపరమైన కార్యక్రమం కాబట్టి దీనికి ప్రధాని మోడీ ఎలా హాజరవుతారు అనేది ఇప్పుడు విపక్షాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ప్రధానంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవేసి ఈ ప్రశ్నను సంధించారు అయితే అలాగే రెండో పాయింట్ దీనికి సంబంధించి క్లారిటీ కూడా చూద్దాం మొదటి ప్రశ్న ఇది మొదటి వివాదం ఇది ఇక రెండో అడ్డంకి ఏంటి అంటే కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమం జరపడం సరికాదు అనేది ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ఒక విమర్శ ఇక మూడవది ఈ భూమి పూజకు సంబంధించి సంఘ్ పరివార్ నేతలనే ఎక్కువగా పిలిచారు కానీ అన్ని పార్టీలను భూమి పూజకు ఆహ్వానించలేదు అనేది కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన విమర్శ ఇక ఈ శంకుస్థాపన తేదీ అసలు సుముహూర్తం కాదు వాళ్ళు పెట్టింది అనేది సంపూర్ణానంద సరస్వతి అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాట ఇక ఐదో విషయం ఇక్కడ ప్రధానంగా మరొక అడ్డంకి ఏంటంటే ఐదో అడ్డంకి దీనికి సంబంధించి తాత్కాలిక ఆలయంలో ఉన్న రామ్లలా విగ్రహం వద్ద విగ్రహానికి బదులు విల్లమ్ములు ధరించిన శ్రీరామచంద్రుణ్ణి ప్రతిష్ఠించాలి అని చెప్పి ట్రస్ట్ ఏ విషయమైతే నిర్ణయించిందో దాని మీద కూడా ఇప్పుడు వివాదం చెలరేవుతుంది అయితే దీని మీద వివాదం ఏంటి అంటే పట్టాభిషేకం చేసే సమయంలో శ్రీరాముడు ఆయన విగ్రహాన్ని భూమి పూజనాడు ప్రతిష్ఠించాలి అంటే పట్టాభిషేకం చేసే సమయంలో శ్రీరాముడు ఎలా ఉన్నాడు ఆ విగ్రహాన్ని ఇప్పుడు భూమి పూజ నాడు ప్రతిష్ఠించాలి అనేది సీనియర్ నేత వీరప్పమొలి చెప్పిన మాట అలాగే కోదండపాణిగా ఉన్న శ్రీరాముడు ఆయన రూపం అందుకే కోదండపాణి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆయన వాస్తవానికి జగత్ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా విగ్రహం కాబట్టి ఆ రూపం కాబట్టి ఆ రూపంలోనే ప్రతిష్ఠిస్తాము అనేది ఆలయ నిర్వాహకులు చెబుతున్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారనమాట ఇది ఇప్పుడు ఒక వివాదం ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది అనేది ఇక ఈ శంకుస్థాపన తేదీ ముహూర్తానికి సంబంధించి కూడా ఇది సరైన ముహూర్తం పెట్టలేదు అనేది కొంతమంది చెబుతున్నమాట అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అనుకూలంగా ముహూర్తం నిర్ణయించుకున్నారు వాస్తవానికి ఆగస్ట్ ఐదవ తేదీ చాతుర్మాస దీక్ష సమయం కాబట్టి ఆ సమయంలోకి అదే అంటే చాతుర్మాస దీక్ష సమయంలో ఈ ముహూర్తం పెట్టడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదిస్తున్నారు అదే తరుణంలో ప్రధానమైన పూజలు అసలు చాతుర్మాస సమయంలో నిర్వహించకూడదు అలా నిర్వహించకూడదని తెలుసు కూడా ఎందుకు ముహూర్తం పెట్టారు అనేది మరొక అంశం తెర మీదకి వచ్చిందనమాట అలాగే ఈ కరోనా సమయంలో ఎందుకు కరోనా సమయంలో ఇంతమంది గ్యాదరింగ్ చేయడం వాళ్ళందరినీ అక్కడ పిలవడం అసలు అంటే దానికి వ్యంగ్యంగా కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న టై టైంలో గుడి కడితే కరోనా పోతుందా అందుకే ఈ రామ మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారా అనేది శరద్ పవార్ వంటి నేతలు విమర్శిస్తున్న విమర్శ అలాగే రామ మందిరం ఆయన ఆ విమర్శ చేయడంతో మందిరం నిర్మాణానికి వ్యతిరేకం కాదు అని చెప్పడం అదే టైంలో కరోనా సమయంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టకూడదు అని చెప్పడం ఇక అసలైంది ఏంటి అంటే మతపరమైన కార్యక్రమం కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఎలా హాజరవుతారు అనేది ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న దీంతోపాటు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని హోదాలో ఉన్న ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతం కాబట్టి అధికారిక హోదాలో నరేంద్ర మోడీ భూమి పూజకు హాజరు కావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అనేది ఇప్పుడు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ఒక అంశం అదే నేపథ్యంలో ఎందుకు రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి పిలవలేదు అనే ప్రశ్న కూడా సంధించారు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఉంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రధాన అతిథిగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఆయన కంటే పెద్ద హోదాలో ఉన్న రాష్ట్రపతిని ఆహ్వానించడం సరికాదు అనేది అధికారుల నుంచి వచ్చిన వివరణ పిఎంఓ నుంచి వచ్చిన వివరణ అయితే గతంలో కూడా దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గతంలో సోమనాథ్ ఆలయానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి అప్పట్లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాదు అలాగే అప్పుడు ఉప ప్రధానిగా ఉన్న సర్దార్ పటేలు వాళ్ళందరూ హాజరయ్యారు భారతమాత మందిరాన్ని అప్పట్లో ప్రధాని అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రారంభించారు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు బీజేపీ నేతలు కానీ అజదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశం ఏంటంటే రాజకీయ పరంగా ఒక ప్రధాని హోదాలో ఆయన ఎలా హాజరవుతారు ఇది మతపరమైన అంశం కాబట్టి అంటే ఇన్ని వివాదాలు ఇప్పుడు ఒక అడ్డంకిగా మారుతున్నాయి ఈ రామమందిర భూమ పూజ కార్యక్రమానికి సంబంధించి మరొక పక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది వెండి ఇటుకలతో ముప్పై రెండు సెకండ్ల శుభముహూర్తంలో వెండి ఇటుకలతో ఈ భూమి పూజకు ఈ భూమి పూజను ప్రారంభించబోతున్నారు మరి ఈ అడ్డంకులు ఎంతవరకు అడ్డంకిని సృష్టిస్తాయి రామమందిర భూమి పూజ కార్యక్రమానికి అనేది వేచి చూడాలి మొత్తానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మాత్రం వాయిదా వేసే ప్రసక్తి లేదు అనేది కేంద్రం చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి